కాల్మనీ పై ఎన్ని కథనాలు వచ్చినా స్పందన ఎక్కడ? రాష్ట్రంలో ఆగని కాల్మనీ వేధింపులు, పోలీస్ అధికారులపై ప్రజల్లో అసహనం. తాజాగా రాష్ట్రంలోని విజయవాడ తాడేపల్లిలో వెలుగు చూసిన కాల్మనీ బాగోతాలు వివరాల్లోకి వెళ్తే, విజయవాడకు చెందిన దుక్క వేణు, దుక్క శ్రీను లక్ష్మి, నులకపేటకు చెందిన ఝాన్సీ తమను కాల్మనీ వ్యాపారస్తులు వేధిస్తున్నారని విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే బాధితులకు పోలీసుల నుంచి సానుకూలత లభించకపోగా కాల్మనీ వ్యాపారులకు మద్దతు పలుకుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ప్రాణభయంతో ఇల్లు వదిలి వెళ్లిపోయిన కృష్ణతేజ 15 రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించగా కాల్మనీ వ్యాపారుల నుండి కాపాడాలని, లేకుంటే ఆత్మహత్య శరణమని బాధితుడు వాపోతున్నాడు. ఖాళీ చెక్కులు నోట్లు నావి మావిడి ఉన్నాయండి. ఝాన్సీ అనే ఆవిడ దగ్గర 12 చెక్కులు ఉన్నాయండి, నావి మావిడి. ఈ వేణు అనే ఆయన దగ్గర కొన్ని చెక్కులు ఉన్నాయండి, 10-15 చెక్కులు ఉన్నాయండి. శ్రీను అనే ఆయన దగ్గర 4 చెక్కులు ఉన్నాయి. ఖాళీ నోట్లు, చెక్కులు, సంతకాలు, ఏ అమౌంట్ ఏం సంతకాలు పెట్టిన చెక్కులు నోట్లు ఉన్నాయి. తీసుకొని కూడా ధరిస్తున్నారు. తీసుకొని ఏమంటున్నారంటే అండి, మా సంగతి తెలుసు, మాకు తెలిసి ఎలా వసూలు చేసుకోవాలో, మీరు మర్యాద వచ్చి సమాధానం చెప్తారా, డబ్బులు వసూలు చేసుకొని మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళి మా ఇంటి దగ్గరకు వచ్చి రమ్మంటారా అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. బాగా చెప్తున్నాడండి ఆయన, నాకు తీసుకొచ్చి ఆవాలు మారుతాను ఆయన, నాకు తీసుకొచ్చి అప్పు చెప్పు, నీకు వసూలు చేసుకోవడం రాకపోతే నాకు తెలిసి ఎలా వసూలు చేసుకోవాలి, నువ్వు తీసుకురామ్మ ఆయన్ని, వాళ్ళ ఆవిడని తీసుకురా, నువ్వు కూర్చోబెట్టు ఇక్కడ ఆఫీస్లో, నాకు తెలిసి ఎలా వసూలు చేసుకోవాలో, ఏం చేసుకోవాలి నాకు తెలుసు. నేను విజయవాడ వెళ్ళానండి. విజయవాడ వెళ్తే వాళ్ళు అన్నారు స్పందన తీసేశారు, మీరుండే చోట కేసు పెట్టుకోవాలి, ఇక్కడ పెడతానికి వీలు లేదంటారు. సరే, అక్కడి నుంచి గుంటూరు కమిషనర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు కూడా మీరు ముందు లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారండి, తర్వాత ఇక్కడ లోపల ఝాన్సీ అనే ఆవిడ దగ్గర తీసుకున్నానండి, చెప్పే కదండి, ఆమెకి 70,000కి 2 లక్షలు కట్టారండి. అంటే వాళ్ళే కట్టించారు, వేరే చోట తీసుకుని వాళ్ళే ఇచ్చారు. నెలకి 5,000, వారానికి 5,000 చొప్పున ఆ 2 లక్షలకి అసలు ఇది కలిపి కట్టి 2 వారాలు కట్టాలని చెప్పారు. కడుతూ వచ్చాను, ఇంకా 1 లక్ష రూపాయలు వడ్డీ ఉంది. ఈ మధ్యలో మరి కట్టకపోతే అటు నా పరిస్థితులు బాగా ఆరోగ్యంగా కట్టలేదు. వాళ్ళకి చెప్పాను, సార్ చే దగ్గరికి వెళ్ళాను, అంటే ఆ సార్ రావాలన్నారు.